ఆల్ పుట్ టుగెదర్ అండి. ఇప్పుడు ఇప్పుడు మీకు పెళ్ళైందా? అవ్వలేదు కదా. పెళ్ళైందా పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టిన తర్వాత ఏంటి ఒట్టి మీరు ఫైనాన్షియల్గా టేక్ కేర్ చేస్తారా, ఎమోషనల్గా కూడా ఉంటుంది కదండి. సో అట్లాగే అన్నీ కూడా ఇట్స్ జస్ట్ ఎ కోరిలేషన్. ఎట్లా అంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. సో ఇప్పుడు నేను ఒక యాక్టర్గా ఉండి ప్రొడ్యూసర్గా చేసేటప్పుడు కొన్నిసార్లు మైండ్ కొద్ది ఫ్రెష్గా ఉండాలి యాక్టర్కి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. వేరే వెన్ యూ వాంట్ టు స్టెప్ ఇన్ టు ద షూస్ ఆఫ్ అన్ అదర్ క్యారెక్టర్, నువ్వు అనేది మర్చిపోవాలి, మీరు నేను అనేది మర్చిపోవాలి. దట్స్ వెన్ యూ కెన్ స్టెప్ ఇన్ టు అదర్ క్యారెక్టర్. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఈ కొన్నిసార్లు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ ప్రొడ్యూసర్ కూడా నువ్వే, దెన్ యూ కెన్ సీ నీ కళ్ళ ముందల దే సమ్ వేస్టేజ్, దే సంథింగ్ దట్స్ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఆలోచనలు వస్తుంది. సో ఇట్ వాస్ టఫ్ ఇన్ దాట్ వే. సో కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, అలాగే పిల్లలు మనం పైకి తీసుకొచ్చేప్పుడు కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, కొన్ని కాంప్రమైజ్ ఉంటాయి లైఫ్లో. బట్ ఫైనలీ బట్ యూ స్టిల్ ఎంజాయ్డ్ ద ప్రాసెస్, వాళ్ళ అప్బ్రింగింగ్ యూ ఎంజాయిడ్. సో లైక్ దాట్ సిమిలర్గా ఐ ఎంజాయిడ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, బీయింగ్ లైక్ ఏ ఫాదర్ ఫార్ ద ఎంటైర్ యూనిట్. సో ఆ కాంటెక్స్ట్లో చెప్పాను, ఫైనాన్షియలీ ఎమోషనల్ యూ నేమ్ ఇట్ ఎనీథింగ్ ఆ కౌంట్ అని ఆల్ దోస్. డైరెక్టర్ గారండి, యూ హ్యావ్ టు సేస్ డైరెక్టర్. డైరెక్టర్ ఇస్ గివింగ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. దానిలో ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్ వెర్ ఇన్ వి ఆల్ పుట్ టుగెదర్ అండ్ సెడ్ అజనీష్ ఇస్ కరెక్ట్. డైరెక్టర్ కూడా కొత్త కాబట్టి ఐ వాజ్ కన్సల్టింగ్ విత్ డిఫరెంట్ పీపుల్ ఆల్సో అరౌండ్, హూస్ బీన్ అడ్వైజింగ్ మీ ఫోర్ ఇయర్స్. సో ఆ ప్రసాద్ గారు, నిమ్మకాయల ప్రసాద్ గారు అని, దిస్ కమ్ సపోల్ ఆఫ్ అదర్ పీపుల్ ఆల్సో. ఇట్స్ ఎ కలెక్టివ్ డెసిషన్స్ అని చెప్పనొచ్చు. మీకు ఎలా అనిపిస్తుంది, నేను చేసిన ప్రతి ఒక్క సినిమా చెక్కులు తీసుకున్నాను అనుకుంటున్నారా? ఫ్రీగా చేసిన సినిమాలు కూడా ఉన్నాయండి. నా సినిమాలు చేసిన దానిలో అట్లీస్ట్ మోర్ దాన్ 50% నేను డబ్బులు రూపాయి సంపాదించలేదు, పేరు మాత్రమే సంపాదించుకుంటూ వచ్చాను. ఏదండి? డెఫినెట్గా అండి, ఒక మంచి కథ ఉండాలి. అండ్ మహేష్ చూస్తే ఇంకా ఇట్స్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ అన్న ఫీలింగ్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు డైరెక్ట్గా నేను మంచి కథ వెళ్ళి చేస్తాను అనుకోండి, ఇన్ కేస్ ఐ డోంట్ రీచ్ ద ఎక్స్పెక్టేషన్స్, అప్పుడు బాగా తిడతారు. సో ఆ స్టేజ్కి వెళ్ళే ముందల ఇదంతా వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నమాట.